ఎస్ ఎప్పుడు ఎవరు ఏ విధంగా కూడా చెప్పలేం. అందుకే పొలిటీషియన్స్ అంటారు. పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి మనం బయట కూడా దాదాపుగా మాట్లాడుతున్నప్పుడు ఏ సంస్థలైనా ఏ పాలిటిక్స్ ఉంటాయి ఎక్కడైనా అని చెప్పి మాట్లాడుతుంటాం. సో పొలిటీషియన్స్ చేస్తే పాలిటిక్స్ ఏ సంస్థలైనా ఉంటాయి, కానీ రాజకీయ నాయకులు ఇంకాస్త ఎక్కువ పాలిటిక్స్ చేస్తుంటారు. కాబట్టి ఎవరు ఎక్కడుంటారో, ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఏ పార్టీ తరఫున ఏ నాయకుడు ఏ సిచ్యువేషన్స్లో మాట్లాడారు అర్థం కాదు. నిన్న పీకే కామెంట్స్ మీరు చూసే ఉంటారు, మీ స్పందన ఏంటి? మీరు అన్నట్టు రాజకీయ నాయకులు ఎక్కడ ఎలా ఉంటారనేది స్పష్టంగా నిన్న ఇవాళ నుంచి తెలంగాణ ఎన్నికల సందర్భంలో చూస్తున్నాం. పొద్దున్నే కండో కప్పుకొని మార్చుకోవడాలు, టికెట్ రాకపోతే మళ్ళీ మారడం, ప్రధాన లీడర్లు మారుతున్నారు, జిల్లా స్థాయి లేదా మండల స్థాయి లీడర్లు మారుతున్నారు. ఈ జనం కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఇస్తుందకి ఈయన ఏ పార్టీలో ఉన్నాడు ఈరోజు ఓటేటప్పుడు. సదంతా కూడా రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి ట్రెండ్గా మారిపోయింది. సరే, ఇకపోతే ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడింది చూస్తే దయ్యాలు వేదాలు వదిలించినట్టుగా ఉంది నాకైతే. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఎలా వ్యవస్థని నాశనం చేయాలో, లేదా రాజకీయాలను ఎలా మ్యానిపులేట్ చేయాలో, ఏది ఆ ప్రాపగండం చేస్తే వాడు పైకి వస్తాడు, ఎట్లయితే గెలుస్తాడో అని దగ్గర కూర్చొని ఒడిలో కూర్చొని నేర్పినట్టుగా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఒక ప్రాపగండాన్ని క్రియేట్ చేయడం, లేదా ఒక పోలరైజ్ని క్రియేట్ చేయడం అనేది ప్రశాంత్ కిషోర్ ఒక ప్రొఫెషనల్గా తయారు చేసినటువంటి వ్యక్తి. రాజకీయ నాయకులు కూర్చోబెట్టి మీకు ఇట్లా చేస్తే మీరు ఇలా గెలుస్తారు, మీరు ఇన్ని అబద్ధాలు ఆడితే గెలుస్తారు, మీరు ఇతని మీద ఇంత దుమ్ము పోస్తే గెలుస్తారు, మీరు ఇంత కష్టపడితే గెలుస్తారు, రకరకాల ఈక్వేషన్లు తయారు చేసి దానికి పేర్లు పెట్టేసి వాళ్ళ కోచింగ్ సెంటర్ల మాదిరి ఇచ్చి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టవచ్చు అనేది ఒక కోర్సులా నేర్పుతూ ఒక పాలసీని తయారు చేసిన ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఆడ కూర్చొని ఏదో టీవీ డిబేట్ కాబట్టి ఆయన స్పష్టంగా తెలుసు, అది ప్రైవేట్ ఛానల్లో ఉన్నట్టు అవతార్ ఛానల్లో వచ్చినటువంటి సందర్భంగా మాట్లాడుతుంది. ఎవరైనా సరే సహజంగా యాటిట్యూడ్స్ మామూలులో ఎలా ఉంటారంటే, మనం ఏదైనా మాట్లాడితే ఇతరులకు చెప్పడానికి నీతులు ఉంటాయని మనం ఆచరిస్తానే కాదన్నట్టుగా ఏదో మైక్ పెట్టగానే నాలుగు ముఖ్యాలు మంచి ప్రవచనాలు మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడిన తీరే కానీ ఆయన సెకండ్ డైమెన్షన్ ఇన్నర్ డైమెన్షన్ ఏందో అందరికీ అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాన పార్టీ ఉదాహరణకి ఏపీని కూడా ప్రస్తావించినారు నిన్న. ఏపీ నేను చెప్తున్నా, వ్యవహరిస్తున్నప్పుడు నీతులు చెప్పడానికో ఓ మైక్ పెట్టినప్పుడు ఏదో మాట్లాడినప్పుడు మాట్లాడుతూనే కానీ వీళ్ళందరూ గైడ్ లైన్ ఇచ్చింది ఎవరు, మనం మొదట ఇచ్చినటువంటి వ్యక్తి ఆయనే కదా. ఈ పార్టీకే కాదు, ఇంకొక పార్టీకి, దాంతో ముందు ఇంకొక పార్టీకి, ఈ దేశాన్ని ఏలుతున్న పార్టీని కూడా ఏ విధంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకొని ఒక వ్యక్తులను, ఒక వంశాన్ని, ఒక రాజకీయ పార్టీని ప్రాపగండం చేయాలి, వ్యవస్థలను ప్రజలను ఏం చేస్తాయనేటువంటి చెప్పిన ప్రశాంత్ కిషోర్ మాటల్ని మనం అది ఏదో ప్రవచన వచనంలా తీసుకోవాల్సింది తప్పించి అది ఆచరణ యోగ్యంగా కాదు. అతను మళ్ళీ ఇదే ప్రశాంత్ కిషోర్ అదే కన్సల్టెంట్స్లో మళ్ళీ అదే సోకాలు మనం చెప్తున్న ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఎక్స్వైజెడ్ కానీ మళ్ళీ కూర్చుంటే ఆయన కౌన్సిలింగ్ టేబుల్లో కూర్చున్నప్పుడు మీరు ఇన్ని అబద్ధాలు ఆడండి, మీరు ఇన్ని రాంగ్ ప్రాపగండం చేయండి, ఇలా చేయండి, ఇట్లా చేసిన తర్వాత ఈ వ్యక్తిని ఇట్లా టార్గెట్ చేయండి, ఈ పోలరైజ్ చేసుకోండి, నేను దాని దగ్గరటువంటి ఆ సాహిత్యాన్ని కానీ లేదా లిటరేచర్ విధానాన్ని నేను వెనక నుంచి నడిపిస్తుంటాను, నా ఏజెన్సీకి ఇంత సర్వీసు, అసలు సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్ మాదిరిగా పొలిటికల్ సాఫ్ చేసిన వ్యక్తి ఈరోజు మాట్లాడడంలో దాంట్లో మనం అది పెద్ద నిజాయితీ ఉందని కానీ ఆయన ఏదో నీతి సూత్రం చెప్తారు అమలు చేస్తారు అమలు పరచాలన్నట్టు ఏం కాదు, చూడకూడదు. వాస్తవానికి నిజం చెప్పుండొచ్చు, వాస్తవానికి సంపద సృష్టించింది ఎవరు చేయలేరు, కానీ ఆ అంకిత భావమే రాజకీయ నాయకుల్లో ఉంటే ఈరోజు ఈ 70-80 ఏళ్ళ ఈ దేశంలో ఇంకా పేదరికం నిర్మూలించకపోవడం అనేది ఆశాస్పదం అవుతుంది కదా. కాబట్టి రాజకీయ నాయకులు వాళ్ళు ఏం చేయాలని గెలుపు కోసమే చేస్తారు. ఆ గెలుపుకు ఎన్ని అప్పులు అవుతున్నాయి, నా తర్వాత నా ప్రజలకు ఏమవుతుందని నా భావన ఉంటే మాత్రం ఈ ఉచిత పథకాలు కానీ ఇలా రకరకాలైనటువంటి ఈ గెలుపు సూత్రాలు ఏవి కూడా అటు గెలుపు ప్రజలు మేల్కోవాలంటారా? ప్రజలు మేలుకోవాలి, కానీ ప్రజలు కూడా మేలుకునే దశలో లేరు. వాళ్ళు కూడా ఏంటంటే అవినీతి పరుని కూడా పట్టించుకోవట్లేదు. ఒక మానభంగాలు కానీ, కిడ్నాపులు కానీ, రేపులు చేసిన వ్యక్తి కానీ, అవినీతి చేసిన నాయకుడు అయినా సరే వాళ్ళు మా నాయకుడు వచ్చిన తర్వాత మా కోసం ఉచిత పథకాలు ఏమి ఇస్తున్నారు, మా సంక్షేమం చేస్తున్నారు, లేదా ఇంకొకటి మా కులం వాడానా కాదా, ఇప్పుడు కొత్త సూత్రం మా మతం వాడా కాదని చూస్తున్నారు. ఇది ప్రజల్లో మార్పు రావాలి కానీ ఈ ప్రశాంత్ కిషోర్ చేసిన మాత్రం జస్ట్ ఏదో వాక్యం అడిగినందుకు వాక్యం చెప్పినట్టుగానే చూడాలి మనం.